హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు తెలుగు రుచుల్లో మనందరికీ చాలా ఇష్టమైన అలసందల గారెలు ఎలా చేయాలో చూపిస్తున్నారండి. ఇది అందరికీ తెలుసు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ గారెలని పక్కన చికెన్ పులుసు పెట్టుకొని తింటే అసలు ఎన్ని తింటామో కూడా లేకుండదండి, అంత బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా అలసందల్ని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత అది మెత్తటి పేస్ట్లాగా చేసుకోవాలి. మరీ మెత్తగా కాదండి, కొంచెం కచ్చా పచ్చాగా ఉండాలి. మధ్య మధ్యలో పప్పులు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది తినడానికి, క్రిస్పీ క్రిస్పీగా. ఇలా పేస్ట్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా పప్పులు పప్పులుగా ఉంది. ఇలా ప్రిపేర్ చేసుకొని మొత్తం అందుట్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ, అదే మిక్సీ జార్లోకి కొంచెం అల్లం, కొంచెం పచ్చిమిర్చిని కూడా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు పచ్చిమిర్చిని ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు, కానీ నేను కొంచెం ఇది కచ్చా పచ్చాగా దీన్ని కూడా పేస్ట్లాగా చేశాను. ఇప్పుడు అదే పిండిలోకి ఇది కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుందండి మసాలా ఫ్లేవర్ తోటి. ఆ తర్వాత క్వాంటిటీకి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న గ్లాసు అలసందలకి 1 స్పూన్ సరిపోయింది. ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం రోట్లో రుబ్బుకున్నట్టుగానే వచ్చింది చూసారా, మంచి ఫ్లఫీగా వచ్చింది పిండి కూడా. ఆ తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇదంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా మరొకసారి మంచిగా కలుపుకుందామండి. చూసారా ఎంత తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేసుకున్నాం. పప్పు నానబెట్టుకుంటే చాలండి, వెంటనే అయిపోతుంది. ఇది బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ సూపర్గా ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్న చిన్న వడల్లాగా వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇవి ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపులో కూడా టర్న్ చేసుకొని రెండు వైపులో ఈవెన్గా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తప్పకుండా మీరు కూడా రెసిపీని ట్రై చేస్తారు కదా, అయినా అందరికీ ఫేవరెట్టే ఉంటుంది కదండి ఈ రెసిపీ అంటే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు ఎంత మంచి కలర్ వచ్చిందో, చూసారా ఎంత మంచి కలర్ వచ్చాయో. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా, తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. ఇందులోకి ప్రత్యేకించి ఎటువంటి చట్నీ కూడా అవసరం ఉండదండి, ఎందుకంటే మనం మసాలా అంతా వేసాం కదా. మీకు నచ్చితే వేసుకోండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం, బ్యూటీ టిప్స్ కోసం తెలుగు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.